నైన్టీన్ నైంటీ టూ మే నెలలో సాయి కుమార్ జొనల్గడ్డ శారదా దంపతులకు సిద్ధార్థ్ జొనల్గడ్డ హైదరాబాద్లో జన్మించాడు సిద్ధార్థ్కి ఒక అన్నయ్య ఉన్నారు సిద్ధార్థ్ అమ్మగారు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేవారు సిద్ధూ ఖాళీ సమయంలో సిద్ధుని రేడియో స్టేషన్కి తీసుకువెళ్ళేవారు వాళ్ళ అమ్మగారు అలా వెళ్ళినప్పుడే సిద్ధూకి మ్యూజిక్పై ఇష్టం పెరిగింది అలా సంగీతంపై ఇష్టం ఉండటంతో వాళ్ళ అమ్మగారి సహాయంతో తబలా నేర్చుకున్నాడు అలా ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చి తబలా క్లాస్కి వెళ్ళేవాడు అలా ఫోర్ ఇయర్స్ తబలా నేర్చుకున్నాడు అయితే ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో డ్యాన్స్ నేర్చుకోవడానికి ట్రై చేశాడు కానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉండటంతో తిరగడానికి టైం సరిపోయేది కాదంట అలా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాడు సిద్ధు తన ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేవాడు సిద్ధు వేసే జోక్స్కి ఫ్రెండ్స్ అంతా పగలబడి నవ్వేవాళ్ళు గ్రూప్లో సిద్ధు ఉంటే గ్రూప్ అంతా హుషారుగా ఉండేది ఆ తర్వాత బీటెక్లో చేరాడు బీటెక్లో చేరాక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు ఫైవ్ ఇయర్స్ డ్యాన్స్ క్లాస్ నేర్చుకున్నాడు బీటెక్ చదువుతున్నప్పుడే తన ఫ్రెండ్స్ సిద్ధుని సినిమాలో ట్రై చేయొచ్చు కదా అనేవారు సిద్ధూ కూడా వెంటనే సినిమాలో ట్రై చేయాలనే విషయం తన అమ్మగారికి చెప్పాడు ఆమె చదువు పూర్తయ్యాక ప్రయత్నించు అన్నారు కానీ ఈలోగా రెండు వేల తొమ్మిది అక్టోబర్లో జోష్ మూవీ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అలా సిద్ధు తన ఫొటోస్ ని దిల్ రాజ్ ఆఫీస్ కి పంపించాడు జోష్ మూవీ టీం వాళ్ళు సిద్ధూ ఫొటోస్ చూసి ఆఫీస్ కి పిలిచారు మూడు రౌండ్స్ ఆడిషన్స్ అయ్యాక సిద్ధూని కాలేజ్ స్టూడెంట్ గా ఫైనల్ చేశారు సిద్ధూ యాక్టింగ్ నచ్చడంతో జోష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బొమ్మరిల్లు భాస్కర్ రామ్ చరణ్ తో తీస్తున్న ఆరెంజ్ మూవీ ఆడిషన్స్ కి వెళ్లమని చెప్పారు అలా ఆరెంజ్ మూవీ ఆఫీస్ కి వెళ్లాడు వాళ్ళు టూ మంత్స్ తర్వాత రమ్మన్నారు ఈలోగా జోష్ మూవీలో సిద్ధుతో ఉన్న షూటింగ్ చేశారు అక్కడ షూటింగ్లో కొంతమంది పరిచయం అవ్వటం వాళ్ళ ద్వారా మరికొన్ని సినిమా ఆఫీసులు అడ్రస్లు తెలుసుకొని ఫొటోస్ ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు మూవీలో దినేష్ అనే చిన్న క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత ఆరెంజ్ మూవీ వాళ్ళు పిలిచి సంతోష్ క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు అలా అన్ని చిన్న చిన్న క్యారెక్టర్సే వచ్చేవి ఈలోగా బీటెక్ పూర్తి చేశాడు బీటెక్ పూర్తి చేశాక పూర్తిగా సినిమాల్లోకి ట్రై చేయాలనుకున్నాడు అలాగే చేశాడు కూడా అయితే ఆ సమయంలోనే అమెరికా నుంచి ప్రవీణ్ సత్తార్ వచ్చి మంచి ఆర్ట్ ఫిలిం తీయాలనుకున్నాడు కానీ అది కుదరలేదు దాంతో తానే సొంతంగా డబ్బులు పెట్టుకొని ఒక మంచి కమర్షియల్ సినిమా తీయాలనుకున్నాడు అందుకోసం మంచి టాలెంటెడ్ రెమ్యునేషన్ లేని హీరో కోసం ఆడిషన్ చేయడం మొదలెట్టాడు అలా ఆ ప్రాసెస్లోనే సిద్ధూ అండ్ ప్రవీణ్ సత్తార్ కలిశారు సిద్ధూతో ట్రావెల్ చేశాక తన కథకి సిద్ధూ సరిపోతాడు అని అనుకొని సిద్ధూని సెలెక్ట్ చేశారు ఆ సినిమా పేరు ఎల్బీడబ్ల్యూ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ఆ సినిమా ద్వారా తమిళ్ డైరెక్టర్ హరివజ్వన్ గారు పరిచయం అయ్యారు అలా తాను తమిళ్లో తీయబోయే వల్లినం అనే సినిమాలో వంశీ అనే క్యారెక్టర్ ఇచ్చారు ఇటు ఎల్బీడబ్ల్యూ సినిమాతో అవకాశాలు రాకపోవడంతో ఎంబీఏ చేయాలనుకున్నాడు ఎంబీఏ చేస్తూనే సినిమా ప్రయత్నాలు మొదలెట్టాడు ఈలోగా జగమే మాయా ఐస్ క్రీమ్ టూ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత అవకాశాలు రాలేదు అన్ని చిన్న చిన్న క్యారెక్టర్సే వచ్చేవి వాటిని వద్దనుకున్నాడు అలాంటి పాత్రలు చేస్తూ ఉంటే అలాంటి పాత్రలకే పరిమితం అవుతామని వద్దనుకున్నాడు అప్పటి నుంచి లీడ్ రోల్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేశాడు ఎవరూ కూడా ఆఫర్ చేయకపోవడంతో దాంతో మనోడే కొన్ని కథలు రాసుకోవడం మొదలెట్టాడు ఆ సమయంలోనే ప్రవీణ్ సత్తార్ సిద్ధుని పిలిచి గుంటూరు టాకీస్ కదని ఒక లైన్ చెప్పాడు ఆ లైన్ని ఇద్దరు కలిసి డెవలప్ చేశారు ఈ సినిమాకి డైలాగ్స్ కూడా సిద్ధునే రాశాడు రెండు వేల పదిహేను గుంటూరు టాకీస్ షూటింగ్ మొదలైంది ఈ సినిమా రెండు వేల పదహారు మార్చి లో రిలీజ్ చేశారు ఈ సినిమా సుమారు పది కోట్లు వసూలు చేసి అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది గుంటూరు టాకీస్ లాంటి మంచి సినిమా తన కెరీర్ లోనే పడిందని ఎక్కువ కాలం నిలవలేదు అలా చాలా రోజుల తర్వాత ప్రశాంత్ వర్మ కల్కి సినిమాలో నెగిటివ్ రోల్ ఆఫర్ చేశాడు నెగిటివ్ రోల్ అయిన మంచి క్యారెక్టర్ కావడంతో ఆ సినిమాని చేయడానికి ఒప్పుకున్నాడు సిద్ధూ ఆ తర్వాత రవికాంత్ అండ్ సిద్ధు కలిసి ఒక కథని డెవలప్ చేశారు దానికి కృష్ణుడు అని పేరు పెట్టారు ఆ తర్వాత కథని ఇంకా డెవలప్ చేసి కృష్ణ అండ్ హిజ్ లీలా అని పేరు మార్చారు అయితే ఆ సినిమా పూర్తయ్యాక లాక్డౌన్ పడింది దాంతో సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో రెండు వేల ఇరవై జూన్ లో రిలీజ్ చేశారు ఆ తర్వాత సిద్ధు ఒక కథ రాసుకున్నాడు దానికి మా వింతగాథ వినుమా అని పేరు పెట్టారు ఆదిత్య మండల అనే మరో ఫ్రెండ్ డైరెక్షన్ లో ఆ సినిమా తీశారు ఈ సినిమా ఆహాలో రిలీజ్ చేశారు ఆ తర్వాత డీజే టిల్లు అనే కథ రాసుకొని విమలకృష్ణ డైరెక్షన్లో ఆ సినిమా తీశారు డీజే టిల్లు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండున రిలీజ్ అయ్యి చిన్న సినిమాలలో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది డీజే టిల్లుకి సీక్వెల్గా టిల్లు స్క్వేర్ అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి హిట్ ఆక్తో నడుస్తుంది సిద్ధూ గడ్డ ఆల్ మూవీస్ లిస్ట్ వీడియో కింద లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో చూడండి అలాగే మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్